బోలాశంకర్ విషయంకి వచ్చేసరికి ఆ సినిమా అప్పుడు ఒక రకంగా గవర్నమెంట్ మీ కాదు అవ్వటం ఇది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అవటం కొంత ఇబ్బంది మళ్ళీ అందులో రాజకీయాలకి సంబంధం లేదు కానీ అది తమిళ్లో ఒక పెద్ద హిట్ సినిమా ఆ సినిమా తెలుగులో కూడా తీస్తే బాగుంటుంది అనుకోవడం జరిగింది బాగా తీస్తే ఇంకా బాగుంటుంది అని మెహర్ రమేష్ ఉద్దేశం ప్రొడ్యూసర్ గారు నా ఫ్రెండు ఏకే అనిల్ అందుకే ఎంటర్టైన్మెంట్ అనిల్ శంకర ఆయన కూడా ఇది బాగుంటుంది చిరంజీవి గారితో మంచి సినిమా తీయాలి అనుకోవడం జరిగింది ఇవన్నీ జెన్యున్గా జరిగినాయి ఓకే ఎవరైతే సినిమా తీ తీసే టైంలో రకరకాలుగా మార్పులు చెట్లు వచ్చేసి బయట మేకింగ్ స్టైల్ మారిపోయింది అయినా కూడా దాన్ని మీట్ అవుతూనే చేశాడు రమేష్ ఏమి పాపం అతనేమి ఇన్ఫీరియర్గా చేశాడని అనలేం అయితే ఆ సబ్జెక్టులో అంతకన్నా ఎక్కువ దమ్ము లేదేమో అని నాకు అనిపిస్తుంది మీరు మీరు వన్ ఆఫ్ ది పార్ట్నర్ నేను బిగిన్ చేసిన కొత్తలో అన్ఎక్స్పెక్టెడ్గా ఎంటర్ అయ్యానండి ఎందుకంటే చిరంజీవి గారితో మళ్ళీ సినిమా తీయాలనే కోరిక ఉందా ఇందాక చెప్పాను కదా ఆ కోరిక అప్పుడు ఎప్పుడు ఉంటుంది సరే ఆయన అనిల్ శంకర ఎన్ఆర్ఐ అమెరికాలో ఉంటారు నా ఫ్రెండే బాగా మీ ఇద్దరు బాగానే ఉంటారు కదా నువ్వు చేస్తే బాగుంటుందేమో ఆలోచించాను చిరంజీవి గారు చెప్తే నాకు హ్యాపీగానే అనిపించింది వెళ్ళాను ఇద్దరం రెగ్యులర్గా సినిమా అయిపోయే వరకు ఆల్మోస్ట్ నేను ఉన్నా అయితే సినిమా కంప్లీట్ ఆల్మోస్ట్ షూటింగ్స్ అయిపోయే టైంకి ఇక నేను మళ్ళీ బయటకు వచ్చేసా నేను వేరే సినిమా చేద్దాం దీంట్లో ఒక చిన్న సినిమా ఏదో చేశాను ఒక ఫ్రెండ్ది నాది కాదు అది ఆ టైంలో ఇక నేను బయటకు రావటం జరిగింది అయితే టోటల్గా నా ఫైనాన్షియల్ ఇన్వాల్వ్మెంట్ కానీ ప్రొడక్షన్లో టోటల్ ఇన్వాల్వ్మెంట్ కానీ నాది అతి తక్కువ చాలా చాలా తక్కువ నాట్ ఈవెన్ వన్ పర్సెంట్ ఆ విధంగా దాంట్లో అది మిస్ఫైర్ అవడంతో చిరంజీవి గారికి మళ్ళీ కొంచెం గ్యాప్ కొంచెం టైము మళ్ళీ ఇంకెట్లా అని ఈ ఆలోచనలో దూరంగా ఉన్నా ఆలోచిస్తున్నా ఇంకా ఓకే ఓకే మధ్యలో ప్రయత్నం జరుగుతూనే ఉంది ఆ మధ్యలో సినిమా అప్పుడు ఎప్పుడైనా జరుగుతారు అవునా అసలు జరగకుండా ఎప్పుడూ లేదు ఆయన నా హీరో నా మెగాస్టార్ ఆయన ఆయనతో నేను సినిమా తీండా ఇంకోళ్ళతో ఎలా ఆలోచిస్తాను ముందు ఆయనతో ఆలోచించి చేయలేను అన్నప్పుడు ఇంకోటి ఆలోచన సినిమా తీయాలి కాబట్టి బతకాలి కాబట్టి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మీకు అలా కలగా ఉంది అలాగే ఆయన సినిమా ఆయన ఎప్పుడు మెగాస్టారే ఖచ్చితంగా ఆయన చేస్తాడు చేసే అట్లా నేను కూడా ఒక సినిమా చేసి ఆ కాన్ఫిడెన్స్ ఇంకా ఉంది దట్ మే బి మై లాస్ట్ అవునా ఓకే మోస్ట్ మధ్యలో ఏమైనా ట్రాక్ ఎక్కిందండి పోనీ అక్కడ దాకా వచ్చి ఇప్పుడు మేకింగ్ స్టైల్ మారిపోయింది ఆల్మోస్ట్ అయినా నాకు శక్తి ఉండాలి కదా ముప్పై ఐదు సంవత్సరాలు పెరిగిపోయిన శక్తి తగ్గుతా ఉంటుంది మనిషిలో బ్రెయిన్ లో అట్లా ఉండిపోయింది బ్రెయిన్ లో మటుకు ఎనర్జీ ఏమి తేడా లేదు అంతే షార్ప్నెస్ తో ఉన్నాను ఆ ఎనర్జీతోనే ఇప్పుడు ప్లాన్ చేస్తానే ఉన్నాను అంటే ఒకప్పుడు మేకింగ్ కి సినిమా మేకింగ్ కి ఇప్పుడు సినిమా మేకింగ్కి చాలా వ్యత్యాసం గమనిస్తున్నారు ఇప్పుడు సో క్రియేటర్కి ఎంత విస్తృతంగా అతని ఇమాజినేషన్ ఎంత పెద్దదిగా ఆలోచించి ఎంత గొప్పగా క్రియేట్ చేయగలుగుతాడో దానికి సరిపడా టెక్నాలజీ పెరిగింది ఏం చేద్దాం అనుకుంటే దానికి తగిన ఎక్విప్మెంట్ కానీ టెక్నాలజీ కానీ చేతిలోకి వచ్చింది డబ్బు ఖర్చు పెట్టగలగాలి ఊహాగా మనం ఊహాతీతంగా ఊహకి అతీతంగా అంటారే అంత గొప్పగా తీయటానికి వీలైన పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు ఆర్టిస్టులను ఇబ్బంది పెట్టకుండా తీయవచ్చు మనం ఇప్పుడు ఊహించమని చూపించవచ్చు కంటి ముందు అద్భుతమైన టెక్నాలజీస్ వచ్చేసినాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనేది ఇంకా చిత్ర విచిత్రమైనవి మన ఎదురుగా కనపడతాయి సినిమాల వరకు వినోదాన్ని ఆస్వాదించే వాళ్ళకి కొత్త కొత్త థియేటర్స్లో కూడా ఒక పాతిక వేల మంది ఒకేసారి చూడటానికి వీలైన థియేటర్స్ వచ్చి పాతిక వేల మందికి అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇచ్చే థియేటర్స్ వచ్చేస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా రెగ్యులర్ సినిమా రెగ్యులర్ సినిమాని మన ఎదురు మనం దాంట్లో ఉన్నట్టు ఆత్రలో ఉన్నట్టు ఉండే సినిమాలు రాబోతున్నాయి ఆల్రెడీ స్టార్ట్ అయింది కూడా అంత గొప్పగా విస్తృతంగా పెరిగిపోయిన తర్వాత ఏ ప్రొడ్యూసర్ అయినా దానికి తగినట్టు ప్రిపేర్ అవ్వాలి దానికి తగిన ఆర్థిక వనరులను సమకూర్చుకోవాలి కూర్చుకొని చేయగలిగితే ఎంత గొప్ప సినిమా అయినా క్రియేట్ చేయగలం సో మండలి పరంగా ఏది ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఏదైతే ఉందో ఆ కౌన్సిల్లో తర్వాత ఒక చీలిక రాపట్ రావటానికి రేజ్ ఉందా ఉందా సార్ కరెక్ట్గా చెప్పాలంటే రెగ్యులర్గా సినిమాలు తీసేవాళ్ళు రెగ్యులర్గా సినిమా ఇండస్ట్రీతో ప్రతి విషయంలోనూ దగ్గరగా ఉండేవాళ్ళు ఒక గ్రూప్ ఉంటుంది సినిమాలు తీయని వాళ్ళు తీయటానికి వీలు వసతులు వీళ్ళు లేని వాళ్ళు చాలా కాలం అయిపోయి సినిమాలు అసలు సినిమాల ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు తెలియని వాళ్ళు చూసేది ఆర్గనైజేషన్స్లో ఎక్కువ అంత టైం ఉండేవాళ్ళు వాళ్ళు ఉంటారు బిజీగా ఉండేవాళ్ళు రెగ్యులర్ సినిమా వాళ్ళు తీసేవాళ్ళు ఆర్గనైజేషన్స్లో ఉండి నడపలేరు ఓకే ఎందుకంటే వాళ్ళకి సినిమా మేకింగ్ స్టైల్ అంత ఇదిగా ప్రతి నిమిషం ఎలర్ట్గా ఉండే పరిస్థితులకు వచ్చేసింది అందుకని ఇక్కడ సినిమా తీన వాళ్ళు ఉంటారు అక్కడ సినిమా తీసేవాళ్ళు ఉంటారు ఇక్కడ ఇక్కడ పద్ధతులు వాళ్ళకి నచ్చకపోవచ్చు వాళ్ళ పద్ధతులు వీళ్ళకి నచ్చకపోవచ్చు తెలియకపోవచ్చు అసలు తెలియని వాళ్ళు ఏదైనా సలహా ఇవ్వటమో జడ్జిమెంట్ ఇవ్వటమో ఇది వాళ్ళకి అర్థం కావు రెగ్యులర్ సినిమా తీసే వాళ్ళకి డే టు డే ప్రాబ్లము అక్కడికక్కడ స్పాట్లో వచ్చే ప్రాబ్లం వాడేది కదా రైట్ సో ఇక్కడ కూర్చుని తీరుబాటుగా గదిలో కూర్చొని చెప్పేవి కాదు అవి స్పాట్లో అర్థం చేసుకుని స్పాట్లోనే చేయాలి అది తెలివితేట లేని ప్రొడ్యూసర్లు మీరు చాలామందిని చూడండి వాళ్ళు ఈ ఆర్గనైజేషన్స్ దాకా రారు వాళ్ళ ప్రాబ్లం ఏదో వాళ్ళు అక్కడికక్కడ సర్దేసుకుంటారు ఆర్గనై ఏ ఆర్గనైజేషన్ కూడా ఫె ఫిలిం ఫెడరేషన్ అయినా అంతే ప్రొడ్యూసర్స్ వైపు నుంచి అయినా అంతే ఏ ఎవరైనా సరే కామన్ సెన్స్ ఉంటే వాళ్ళ ప్రాబ్లం వాళ్ళే సరిదిద్దుకుని ముందుకు వెళ్ళిపోవాలి సినిమా మేకింగ్ అదే ఇన్ని సినిమాలు రావడానికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎన్ని సినిమాలు వస్తాయండి ఏమీ లేకపోబట్టే కదా మంచి సినిమాలన్నీ వచ్చినాయి అంటే ప్రాబ్లం లేకుండా ప్రొడ్యూసరు ప్రాబ్లం లేకుండా టెక్నీషియన్ కలిసి జర్నీ చేయాలి వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో తెలుసుకోగలిగితేనే ప్రొడ్యూసర్ అవ్వాలి ఇంత మీ జర్నీలో ఈ ఫిఫ్టీ ఇయర్స్ మీ జర్నీలో మీకు బాగా సపోర్ట్ చేసిన వ్యక్తులు అంటే ఎవరెవరు ఉన్నారు అంటే మేకింగ్ సైడా మీరు అడిగేది జనరల్గానా ఎప్పుడైనా ఇంకా అంటే మీ భుజం తట్టి సపోర్ట్ చేసే మంచి సినిమా తీసినప్పుడు ఏమో ప్రేక్షకుడు నా భుజం తట్టాడండి మంచి సినిమా తీయమని చెప్తా వచ్చాడు ఓకే మంచి సినిమా తీస్తానికి నేను ఆ ఉత్సాహం మెయిన్ దానికి సహకరించిన నా హీరోలు నా టెక్నీషియన్స్ మెయిన్ కాబట్టి ఆ జర్నీ ఒకటి ఇక వేరే పర్సన్ తట్టి ఇది చేసే పరిస్థితులు ఎవరికి ఆళ్ళు ఇండివిజువల్ అదేమో అట్లాంటి పరిస్థితులు ఉండవు ఇక్కడ ఓకే నీకెందుకు మేము ఉన్నాం అనే పరిస్థితి కాదు వాళ్ళ కాళ్ళు కావాలి ఇంకొకటి కూడా చేసే పరిస్థితులు ఉండవు ఇక్కడ అందుకని ఎవరి ప్రాబ్లమ్ అడిది ఓకే నాకు ఏదన్నా ప్రాబ్లం ఉందనుకోండి నాకు నేను ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్లో నా సంగతి నేను పరిష్కరించుకోవడానికి ట్రై చేస్తాను ఇంకో వాళ్ళ మీద ఆధారపడి నువ్వు కొంచెం చూడని అంటే ఏముంటుంది నువ్వు ఒక ఒక పోలీస్ ఆఫీసర్ దగ్గరికి నేను వెళ్ళా నాకు వాళ్ళతో కొంచెం డౌట్ ఉందండి వాళ్ళు నాకన్నా బలవంతులు వాళ్ళు నా మీదకి వస్తారేమో అని అంటే ఆయన ఏమన్నాడు రానివ్వండి వచ్చిన తర్వాత మేము వస్తాం అన్నాడు రాకుండా మీరు వచ్చి నాతో చెప్తారేంటి అన్నాడు ఓకే అట్లా ఎవరికైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నలుగురు పోయి ఏదన్నా నాలుగు మంచి మాటలు చెప్తే చెప్పచ్చు చెప్పరని వీళ్ళంత దుర్మార్గులని సెల్ఫిష్ పీపుల్ అని నేను అట్లా ఎవరి ప్రాబ్లం వాళ్ళకుంటున్నాను ఎవరితో వాళ్ళు వాళ్ళ తెలివితేటలతో సరి చేసుకోగలిగిన వాళ్ళే ఇండస్ట్రీలో ఉంటారు ఎక్కువగా మెజారిటీ ఒకళ్ళ మించి ఒకళ్ళ తెలివితేటలు ఉన్న వాళ్ళు ఉన్నారు అందరూ అన్ని విభాగాల్లోనూ ఒకళ్ళని మించి ఒకళ్ళ తెలివితేటలు ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం వస్తే ఏం చేయాలి ఎవరు ఎవరి ప్రాబ్లం ఎక్కడైనా ప్రాబ్లం సరే లేకుండా ఎందుకుంటాయి ఉన్నటిని సరి చేసుకోవటమే కదా మన చాకచక్యం